ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు కూడా టీసీబీ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వచ్చింది అది అప్పుడప్పుడు మెడికల్ మాఫియా, అంబులెన్స్ మాఫియా, ఆర్ఎంపి మాఫియా, అట్లా న్యూస్ వస్తున్నాయి. అదే కొన్ని దానిలో నిజం ఉన్నాయి. ఇది కోవిడ్ లో కూడా ఇది జరిగింది. కోవిడ్ లో ఏమైంది అంటే కొన్ని అంబులెన్స్ డ్రైవర్లు, కొన్ని ఆర్ఎంపి వాళ్ళు, కొన్ని డాక్టర్స్ వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి, మహారాష్ట్ర, చంద్రపూర్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, నిర్మల్, ఆదిలాబాద్, అక్కడ నుండి వచ్చి ఇక్కడ మంచి ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ మెడికల్ హాబ్, మోర్ దెన్ 100-150 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే మొత్తం అలాగే డబ్బులు ఖతం అయింది. డబ్బులు ఖతం అయింది, ఓకే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. కొంత మంచి అట్లా చనిపోయారు. అప్పుడప్పుడు మేము అంబులెన్స్ డ్రైవర్ కూడా అది ఆల్మోస్ట్ 50,000-50,000, 40,000-40,000, 20,000-20,000 హైదరాబాద్కి, కరీంనగర్కి అడిగారు. సో అప్పుడు మనం కలెక్టర్ మేడంతో కలిసి ఒక మీటింగ్ పెట్టి రేట్ ఫిక్స్ చేసాం. ఏమైనా అట్లా మీరు ఎక్స్టార్షన్ చేస్తే, ఎవరైనా ఎక్స్టార్షన్ చేస్తే వాళ్ళపైన 100% కేసెస్ అవుతుంది. అదే ఒకటి. నెక్స్ట్ ఆర్ఎంపీకి మాత్రమే, ఇప్పుడు డిఎంహెచ్ఓతో, మెడికల్ సూపరింటెండెంట్తో డిస్కస్ చేసాము, వాళ్ళకి మాత్రమే బేసిక్ ట్రీట్మెంట్ చేయడానికి పవర్ ఉంటాయి. వాళ్ళ ఇంకా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి పవర్ లేదు అట్లా చేయకండి. అట్లా చేస్తే నా దృష్టిలో వస్తే కేసెస్ చేస్తాను. అవుతుందా ఈ మీటింగ్? ఎందుకంటే ఇప్పుడు మంచిర్యాల పేరు ఖరాబ్ అవుతుంది. మీరు హైదరాబాద్ పోతే హైదరాబాద్లో ఏం చెప్తున్నారో, మంచిర్యాల మొత్తం ఇది మెడికల్ దందా అంటే ఏం ఉండదు, ఇంకా ఏం లేదు. ఎందుకు అది మంచిర్యాలకి పేరు ఎందుకు ఖరాబ్ చేయాలి? మీరు అంబులెన్స్ డ్రైవర్ ఉంటే, ఆర్ఎంపి ఉంటే మీ పని ఏంటి అంటే మీరు కూడా డాక్టర్ కదా, లైఫ్ సేవియర్. మీరు తొందరగా యాక్ట్ చేస్తే ఒక మనిషికి లైఫ్ సేవ్ అవుతుంది. ఆర్ఎంపి వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళ లైఫ్ సేవ్ చేయొచ్చు. సో అట్లా మీ రోల్ ఒక ఫిక్స్ ఉంటుంది సొసైటీలో, ఆ రోల్ ప్రకారం పోవాలి. రోజు అయిపోతే మీరు డాక్టర్ లాగా ట్రీట్ చేస్తే, మీరు అంబులెన్స్ కంటే అంటే కాకుండా మీరు హాస్పిటల్ ఓనర్స్ అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. సో అట్లా మీరు అట్లా మీ రోల్కి ఏ రోల్ ఉంది మీకు అదే రోల్ ఫాలో చేయాలి. నెక్స్ట్ ప్రతి హాస్పిటల్కి అది రేట్ చార్ట్ ఉండాలి. రేట్ చార్ట్ ఇప్పుడు కొన్ని అంబులెన్సెస్ రిజిస్టర్డ్ లేదు. అదే ఎవరెవరు రిజిస్టర్ లేకుండా అంటే రిజిస్టర్ తొందరగా చేయాలి. తర్వాత మనం కూడా ఆర్టీఓ వాళ్ళకి చెప్పి ఎన్ఫోర్స్మెంట్ కలిసి, మనం పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు, నాకాబందీ లాగా చేస్తారు. అప్పుడు ఏమైనా బండి, అంబులెన్స్ బండి విదౌట్ రిజిస్ట్రేషన్, విదౌట్ డాక్యుమెంట్ దొరికితే అది సీజ్ చేస్తాం, బంద్ చేస్తాం.